ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో అవినీతి పాలన లేకుండా చూసేది ఒక బీజేపీ ప్రభుత్వం మాత్రమే అని, ఆంధ్రప్రదేశ్ ఇంతలా అభివృద్ధి చెందిందంటే అది బీజేపీ ప్రభుత్వ సహకారంతో మాత్రమేనని ఇక్కడి ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. బీజేపీ ఎంపీగా నన్ను గెలిపిస్తే నరసరపేటకు చౌకీదార్గా పనిచేస్తానన్నారు. మురళీధర్రావు మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అవినీతి రెండింతలు పెరిగిందని, వచ్చే ఎన్నికల్లో అయినా తెలుగుదేశం పార్టీని ఓడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఓటర్ మహాశైలు అందరికీ కూడా ఖచ్చితంగా ఏదైతే ఈ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్నటువంటి అరాచక పాలనని నన్ను గనక పార్లమెంట్ సభ్యుడిగా గెలిపిస్తే ఖచ్చితంగా రూపు మాపుతాము. తెలుగుదేశం పార్టీని ఓడించి అవినీతి రహిత పరిపాలన తీసుకొని వస్తారని భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి డయాస్ మీద ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా మీరు గెలిపించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, ప్రభుత్వం తెలుగు ప్రజలు తెలుగు స్వాభిమానానికి అంకితమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మిత్రులు, ఢిల్లీలో కూర్చునేటువంటి వాళ్లకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో పూర్తి అంకిత భావంతో పనిచేసేటువంటి సంసిద్ధత ఉంది. కాబట్టి మిత్రులారా, రహదారుల నిర్మాణ విషయంలో కావచ్చు, విమానాశ్రయాల నిర్మాణం కావచ్చు, భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, ఏదైనా వాటన్నిటి విషయంలో నిలబడ్డాం, భవిష్యత్తులో కూడా నిలబడతాం.